హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షబ్బీర్ అకాడమీ. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి పోస్టల్ జీడిఎస్ థర్డ్ లిస్ట్ అనేటువంటి రిలీజ్ అయిపోయింది విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో చాలామందికి కూడా జాబ్స్ అయితే రాలేదు, మాకు 10/10 వచ్చాయన్న, అయినప్పటికీ మాకు రాలేదు, ఇంతకీ ఏమిటి, మాకు ఇస్తారా లేదా జాబు, మాకు 9.8 వచ్చాయి, 9.9 కూడా వచ్చున్నాయి, అయినప్పటికీ కూడా రావడం లేదు, ఏంది ఇంతకీ అసలు, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏమిటి అని చెప్పి, కారణాలు ఏమిటి అని చెప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాము. కాబట్టి ఈ విధంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిసిషన్ ఈ విధంగా డివిజన్ వరంగా వచ్చేసి విధంగా కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, ఆయా పోస్టులకు సంబంధించినటువంటివి. తద్వారా మీరు కూడా డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు గాయస్. కాబట్టి వాళ్ళే మీకు రీజన్ ఏంటనేది టోటలీ తెలియజేస్తారు. ఎనీవే, ఏదేమైనప్పటికీ కూడా మనం వచ్చేసి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ విధంగా ఫోర్త్ లిస్ట్ ఇంతకి ఎప్పుడు వస్తుంది, ఓకేనా, ఫోర్త్ లిస్ట్ అనేటటువంటి మనకి ఇంతకీ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాం. కాబట్టి వీడియో ప్రతి ఒక్కరు వచ్చిన లైక్ చేయండి గాయస్, ముందు వరకు ఫార్వర్డ్ షేర్ చేయండి, ఖచ్చితంగా మీకు 100% పక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తాము, ఓకేనా. మొదటి నుంచి అందిస్తూ వస్తుంది మన ఛానల్ని, కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి పోస్టల్ జీడిఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ అమలాపురం, అనికే, అక్కినేపల్లి, చిత్తూరు, ఓకేనా, ఏలూరు, గుడివాడ, వీటన్నిటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గుంటూరుకి సంబంధించి, అదేవిధంగా మిగిలినటువంటి జిల్లాల పరంగా హిందూపూర్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, ఈ విధంగా టోటల్లీ మన స్టేట్లో ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా టోటల్లీ మనకి అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటివి ఇక్కడ కాల్ నెంబర్స్ అనేటటువంటి కూడా ఇచ్చున్నారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా వాటి కాల్ చేసుకోవచ్చు గాయస్, ఓకే. ఇకపోతే ఫోర్త్ లిస్ట్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్లోపు మనకి ఫోర్త్ లిస్ట్ అనేటటువంటి రిలీజ్ అయితే చేసే అవకాశాలు అయితే మనకి 99% అయితే ఉన్నట్లు అంచనా ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు మంచాన్ని చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా గాయస్. అదేవిధంగా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మన ఛానల్లో కామెంట్ సెషన్లో మీకోసం ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాము, కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి, ఓకేనా. ఇంతకీ 9.8, 9.9, 10/10 కూడా మాకు మార్క్స్ అయితే రావడం జరిగింది. కరోనా బ్యాచ్ 18 ఇయర్స్ అయినప్పటికీ రావడం లేదంటున్నారు. దానికి సంబంధించి ఒకే ఒక కారణం ఏంటంటే మీకన్నా ముందు అప్లై చేసుకున్న వాళ్ళు సేమ్ క్యాస్ట్ సేమ్ మార్క్స్తో వాళ్ళకి జాబ్ వచ్చేసినటువంటి, అందువల్ల మీకైతే ఇవ్వడం లేదు గాయస్. ఖచ్చితంగా ఈసారి ఫోర్త్ లిస్ట్లో మీరు ఖచ్చితంగా అప్లై ఇవ్వాలి, అంటే అప్లై ఏమి అవసరం లేదు, ఖచ్చితంగా ఈసారి మీకు ఫోర్త్ లిస్ట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది గాయస్. కాబట్టి ఆల్ ది బెస్ట్, నెవర్ గివ్ అప్, ఓకేనా గాయస్. హోప్ అనేటటువంటి చివరి వరకు వదులుకోవాల్సిన అవసరమే లేదు, మనకి ఖచ్చితంగా మనం విజేతలం అవుతాము. కాబట్టి ఆల్ ది బెస్ట్ గాయస్. కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అప్డేట్ రాగానే నేను ముందుగానే మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంటను నొక్కేయండి, ఓకేనా గాయస్. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ మోర్ దెన్ అప్డేట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.